రైట్ అండి. నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఎన్ని రకాలుగా చేయొచ్చు, అంటే మొత్తం గుండు చేసేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందా, లేక ఎక్కడైతే ప్యాచెస్ లాగా కూడా ఈ మధ్య పెడుతున్నారు మొత్తం షేవ్ చేయకుండా, ఎన్ని రకాలు ఉన్నాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే అండి, ఎక్కడైతే జుట్టు కోల్పోయారో బాల్డ్నెస్ వస్తుందో ఆ బాల్డ్నెస్ని కరెక్ట్ చేయటం, అంటే అక్కడ మళ్ళీ జుట్టు పెరిగేలాగా చేయటమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కానీ అకార్డింగ్ టు మీ, నా ఎక్స్పీరియన్స్ మేము చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ట్రాన్స్ప్లాంట్ అని ఎప్పుడు అంటాము అని అంటే, వేరే వ్యక్తి దగ్గర నుంచి మనం గనక ఏదైనా ఆర్గన్ కానీ ఏదైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు, అంటే వేరే వ్యక్తి కిడ్నీని ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అలానే లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, అంటే వేరే వ్యక్తి ఆర్గన్ మనం కనుక తీసుకుంటే కనుక దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటాం. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాదు అని నేను ఎందుకు అంటానంటే, నేను దీన్ని హెయిర్ షిఫ్టింగ్ అంటానండి. ఎందుకు, మన ఓన్ హెయిర్నే వెనక భాగం, తల వెనక భాగంలో ఉన్న హెయిర్ని ముందుకు షిఫ్ట్ చేస్తాం. ఎందుకు, ముందుకంటే సహజంగా మీరు గమనిస్తే కనుక ఈ హెయిర్ లాస్ అంటే బట్టతల అనేది ముందు భాగంలోనే చూస్తూ ఉంటాం, ముందు భాగం లేదంటే తలపై భాగంలోనే బట్టతల అనేది చూస్తాం, వెనక భాగం చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు హెయిర్ అనేది అవైలబుల్గా ఉంటుంది వెనక భాగంలో. సో ఎక్కడైతే మన వెనక భాగంలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ని నీట్గా తీసి ఎక్కడైతే ముందు భాగంలో తగ్గిపోయినాయో లేదంటే బాల్డ్నెస్ ఉందో అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం మనం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెయిర్ షిఫ్టింగ్ రెదర్ దాన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెయిర్ షిఫ్టింగ్. లేదు, కొంతమందికి ఏంటిది ఎంగేజ్లోనే మనం చూస్తూ ఉంటాం ఏంటి, ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ మధ్య భాగంలో మనం హెయిర్ చూడం అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సైడ్లో కూడా మనకి హెయిర్ అనేది కోల్పోయి బాల్డ్నెస్ కనపడతూ ఉంటుంది. దాన్ని కూడా మనం ఈ హెయిర్ లైన్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్తో కరెక్ట్ చేయొచ్చు. హెయిర్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళకున్న హెయిర్ లైను ఈ బాల్డ్నెస్ వల్ల కోల్పోవటం వల్ల మళ్ళీ అదే హెయిర్ లైన్ని మనం డిజైన్ చేస్తాం కాబట్టి దీన్ని హెయిర్ లైన్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ కూడా అంటామండి. వాళ్ళు కనుక వాళ్ళ పాత ఫోటోగ్రాఫ్స్ ఏమన్నా యంగ్గా ఉన్నప్పుడు లేదంటే హెయిర్ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ కనుక తెచ్చి ఇది ఇలా హెయిర్ లైన్ ఇలా ఉండేది అంటే కనుక అంటే ముందే